Gaurava mana party adineta Kalvakunta Chandrasekhar Rao garu Pidikadu mandito TRS party sthapinchi Anchal anchalga aneka mandi karyakartalni todu chesukoni Telangana Rashtra Erpatu kosam Udyama Partiga Erpadda TRS Party Aneka Poratala Phalitam Aneka Tyagala Phalitam Yavat Telangana Rashtra Prajala Ashirvadam Amarula Tyagam Vidyarthula Balidanam KCR Gari Amarana Nirahara Diksha Savu Anchu Varaku Velli మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన పార్టీ అధినేత మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తెగించి కొట్లాడి మరి భారతదేశంలోనే రాష్ట్రాన్ని సాధించుకొని 29వ రాష్ట్రంగా సాధించుకొని సాధించుకున్న రాష్ట్రం మరి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం అందుకనే మన ఉద్యమ నేత ఉద్యమ సమయంలో చెప్పాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇంటికొకలు కదిలినండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీరందరూ సహకరించండి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సాగునీరు గాని తాగునీరు గాని కరెంట్ గాని ఎలాంటి కష్టాలు ఉండవు మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన ఖనిజ సంపద మనకు ఉపయోగపడుతుంది దయచేసి మీరందరూ సహకరించాలని ఆ రోజు చెప్పాను మరి అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా మన నాయకుడు బాధ్యత తీసుకున్నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోటి ఎకరాలు మాగాని చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 24 గంటలు ఉచిత కరెంట్ అందించాలని ఒక పట్టుదలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నుండి 24 గంటలు శ్రమించి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన పరిస్థితి మీకు అందరం చూశారు 24 గంటలు శ్రమించి ఒక ఇంజనీర్గా అధికారులను కూర్చోబెట్టుకొని రాత్రులు రాత్రులు రోజులు రోజులు ప్రాజెక్టులు రీడిజైన్ చేసి మరి 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం పూర్తి చేసిన పరిస్థితి సందర్భంగా మీకు గుర్తు చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి కరెంట్ ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినాం పెట్టుబడి కూడా ఇవ్వాలి రైతుకి ఏమన్నా జరిగినా ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బంధు రైతు బీమా కార్యక్రమం మనం కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తండాకు ప్రతి ఆవాసానికి ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన నీళ్ళు అందించాలి సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకోకపోగా బోరు నీళ్లు బావి నీళ్లు క్యాన్ నీళ్లు తాగి నడుము నొప్పులు ముఖాల నొప్పులు ఇతరత్ర వ్యాధిన పడ్డారు అలాంటి పరిస్థితి ఉండకూడదు అని ఈరోజు ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు మనకు జూన్ 15 వరకు 100% మనం అప్లీట్ చేసుకోబోతున్నాం ఆసరా పెన్షన్ కావచ్చు 6 కిలోల బియ్యం కావచ్చు కంటి వెలుగు కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముహారి కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే కార్యక్రమం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డలకు ఉన్నత స్థాయి అధికారుల పిల్లలు ఏ భోజనం చేస్తారో ఉన్నత వర్గాల పిల్లలు ఏ భోజనం చేస్తారో అలాంటి భోజనానికి ధీటుగా ఈరోజు మన రాష్ట్రంలో భోజనాల కార్యక్రమం కావచ్చు కలలు గన కలలు ఈరోజు నెరవేర్చడం ఈ 5 సంవత్సరాల్లో మీరు చూశారు ఈ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయే కార్యక్రమం ఈ పదాలన్నీ గడపకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మరి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలపైనే భుజరబెట్టి పంపే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినాం అందుకనే
ఈ సభ్యత్వ నమోదులో అలసత్వం దయచేసి ఉండకూడదు. చాలా కార్యక్రమాలు మనం తీసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో టిఆర్ఎస్ తెలంగాణ భవన నిర్మాణానికి మన భూపూజ చేసుకున్నాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా మరి వర్ధన పెడక ప్రత్యేక కార్యక్రమంతో మనం ముందుకు వెళ్తాం. మీ అందరికీ తెలుసు ఉదాహరణకు మనం మనబడి మన బాధ్యతతో మన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మరి యూనిక్ ఆల్పారం ఇస్తున్న పరిస్థితి మీకు తెలుసు. ఎగ్జామ్ గిఫ్ట్ ఇస్తున్న పరిస్థితి మీకు తెలుసు. మన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 1500 పైచిల్కు ఉపాధ్యాయులకు సన్మానం చేసుకునే కార్యక్రమం మీకు తెలుసు. ప్రభుత్వం పేద క్రిస్టియన్లకు ఉచిత బట్టలు పంపితే మనం ఫాస్టర్ గౌరవించుకున్న పరిస్థితి తెలుసు. మా మైనార్టీ సోదరులను గౌరవించుకున్న పరిస్థితి మీకు తెలుసు. మొన్నటికి మొన్న ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు దాదాపు 2000 ఉచిత భోజనం, ఉచిత పుస్తకాలు, ఉచిత కోచింగ్ ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టిన పరిస్థితి మీకు తెలుసు. ఈ విధంగా మనం ఒక ప్రత్యేక కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. అందుకనే 2014 కానీ 18 కానీ మీ అందరి కష్టాలతో మీ కష్టం మన బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిచి ఉన్నాం. మరి అదే దిశగా రేపు సభ్యత్వ కార్యక్రమంలో క్యాడర్ మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది. శిక్షణ తరగతులు ఉంటాయి, ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. మీరు మెయిన్గా యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. 18 సంవత్సరాల నుండి 22-23 సంవత్సరాల యూత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీని 100 సంవత్సరాల రాజకీయ పార్టీగా మనం ముందు చూపుతోబోతున్నాం. రేపు నీకు 18 సంవత్సరాలు నీ పార్టీ సభ్యుడైతే నీకు రాబోయే రోజుల్లో రేపు 5 ఏళ్ల వరకు 23 సంవత్సరాలు వస్తాయి. 22 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు వస్తాయి. ఈ విధంగా మనం యూత్ మీద టార్గెట్ చేయాల్సిన అవసరం. మన పార్టీ, మన ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో జరుగుతున్న కార్యక్రమాల్ని మనం వివరించి సభ్యత్వ నమోదులో యువకుల్ని కూడా మనం భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.